ఆఫ్ యూ. సో ఎస్టర్డే క్లాస్లో డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేశారా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీ వన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా ఏ ఎంట్రీ అయినా డౌట్ ఉందా చెప్పండి. ఎంతమంది డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేశారు నిన్న? ఎంతమంది చేయలేదు? చేశారా? ఫైవ్ పర్సెంట్ ఎవరైనా చేశారా? వీటిగా చేశాం సార్. వెరీ గుడ్. వాటిలో అర్జెంట్ ఎంట్రీస్ ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా. ఒక ఉన్నాయి సార్ కొన్ని. చెప్పండి, ఏమర్థం కాలేదు. డ్రాయింగ్స్ పర్సనల్ కింద వస్తాయి కదా సార్? అవునండి. అదొకటి. బ్యాడ్ డేట్స్ అంటే జస్ట్ అది కన్ఫర్మ్ అవుదా కదా అని క్లారిఫికేషన్. బ్యాడ్ డేట్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అది కూడా డెబిట్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో బ్యాడ్ డెబ్ట్స్ డెబిట్ అయినప్పుడు వాట్ అబౌట్ ద క్రెడిట్ ఎంట్రీ? వన్ మోర్ ఎంట్రీ లైక్ క్యాష్ డిపాజిటెడ్ ఫ్రమ్ కెనరా బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి ఇస్ ఎ డెబిట్ అండ్ కెనరా బ్యాంక్ ఇస్ ఎ క్రెడిట్. So is there any other entry will come or cash credit anedi enduku vastundi mana oka bank nunchi maroka bank lo transfer chestunappudu just transfer okay. Anyone inga carriage inverse cheppandi. Carriage inverse factor lo jarigedi oka place nunchi maroka place loki stock anedi transfer avadi. త్రీ డేస్ క్లాసెస్ అయిపోయిన తర్వాత నీట్ గా సబ్జెక్ట్ వచ్చేస్తుంది మైండ్ లోకి. ఓకే, ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా క్లియర్గా అర్థమైపోతుంది సబ్జెక్ట్. ఓకే, డోంట్ వరీ. ఏంటండి? ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్. అదే కదా, ఇప్పుడు మనం బైక్ ఏదైనా బైక్ పర్చేజ్ చేస్తాము, ప్రీపెయిడ్ అంటే ముందుగా పే చేయడం ఒక 3 మంత్స్ 6 మంత్స్. ఇప్పుడు బైక్ కొంటారు, ఇన్సూరెన్స్ పెట్టుకుంటారు కదా, ఏదైనా ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు అంతంత డబ్బులు వస్తుంది కదా. అలా ప్రీపెయిడ్ ఏదైనా కంపెనీ పెట్టినా, ఏదైనా పంప్ పెట్టినా, ఏది పెట్టినా కూడా ఇన్సూరెన్స్ అనేది కామన్. ఇప్పుడు మన లైఫ్ ఇన్సూరెన్స్ ఎలా పెట్టుకుంటాం? బైక్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అలాగా. సో ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఆర్ సంథింగ్ ఒకటి ఉంది కదా, అది ప్రీపెయిడ్ చేసాం కాబట్టి అది డెబిట్ ఎంట్రీ అవుతుందా లేకపోతే ప్రీపెయిడ్ కాబట్టి అంటే ఇది ఫ్యూచర్ పర్పస్? ఓకే, క్యాష్ క్రెడిట్ అవుతుంది. ఇంకా ఈ ఫైవ్ ప్రాబ్లమ్స్లో ఉన్న లెడ్జెస్ ఏవైతే అన్నీ అర్థమవుతాయో అక్కడికి సగం సబ్జెక్ట్ వచ్చినట్టు. ఈ ఫైవ్ ప్రాబ్లమ్స్లో ఏది డెబిట్ ఏది క్రెడిట్ ఎవరైతే ఐడెంటిఫై చేస్తారో కరెక్ట్గా ఇక్కడే ఒక 50% సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఈరోజు చెప్పబోయే క్లాసు, రేపు చెప్పబోయే క్లాసు విన్నారంటే అది పూర్తిగా బేసిక్స్ మీద ఒక ఐడెంటిఫికేషన్ పూర్తిగా వచ్చేస్తుంది క్లారిటీగా. ఓకే, ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ చెప్తారా? అన్నీ చెప్తాను. ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్, ఇంట్రెస్ట్ అండ్ డ్రాయింగ్స్ అన్నీ కూడా చార్ట్ వేసి చూపిస్తాను. ఒక 10 కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఉంటాయి, ఆ 10 కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, యా డన్ గైస్. నెక్స్ట్ వన్ చూడండి. లైక్ పీపీటీ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. యా డన్ గైస్. ఇంకోటి లైక్ ఇంకోటి ఏంటంటే మనం ఈరోజు ఏ టాపిక్ అయితే డిస్కస్ చేస్తున్నామో ఆ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఆన్సర్స్ అడగాలి. ఓకేనా? సో మనకి ఇంకొకటి ఏంటంటే సబ్జెక్ట్కి సింకే లేని క్వశ్చన్స్ అడగకూడదు. ఓకే,
ఈరోజు ఒక టాపిక్ జరిగింది, దాని మీద మీకు ఎంతవరకు అర్థమైంది అర్థం కాలేదు ఆ క్వశ్చన్సే ఉండాలి. అన్ని టాపిక్స్ ఎండ్ ఆఫ్ ది డేకి అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. మీ మనసులో ఉండే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. వెయిట్ చేయండి. ఓకే, తర్వాత ఇంకొకటి అంటే జరగని సిలబస్ గురించి అడగండి. సిలబస్ జరిగిన తర్వాత అడగండి, చెప్తాను. ఓకే, మీరు అడిగే క్వశ్చన్స్కి మనం చెప్పుకునే టాపిక్కి సంబంధం లేకుండా ఉన్నాయి క్వశ్చన్స్. ఓకే, ఈరోజు ఇప్పుడు నేను గ్రూప్స్ లెడ్జర్ చెప్తున్నాను, వీటి గురించే మీరు అడగాలి. జరగని సిలబస్, జరగని కంటెంట్ అడగకూడదు. అన్నీ జరిగిన తర్వాత ఏ టాపిక్ మీద అయితే మీకు డౌట్ ఉందో ఆ టాపిక్స్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డే టు డే ఈ 30 డేస్లో ఏం సిలబస్ కవర్ అవుతుందో మీ దగ్గర ఉన్న మెటీరియల్స్లో కంటెంట్ మొత్తం ఉంటుంది. ఏ టు జెడ్ మనం ఏం టాపిక్ డిస్కస్ చేస్తామనేది మెటీరియల్స్ మీకు రీచ్ అయిన తర్వాత మీ మనసులో ఉన్న క్వశ్చన్స్ అన్నీ తీరిపోతాయి. ఓకే, సో అది నెక్స్ట్ చూడండి. మనకి గ్రూప్స్ అండ్ లెడ్జర్స్. గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ అంటే ఏంటి? సో వన్స్ ఒకసారి టాలీ ప్రైమ్లో కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత డీఫాల్ట్గా టాలీ కంపెనీనే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 వోచర్ టైప్ కీస్, ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. మనం ఏమి చేయాల్సిన అవసరం ఉండదు. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ అయిపోతూనే ఆటోమేటిక్గా టాలీ కంపెనీనే మీకు ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేస్తుంది. ఓకే, సో డన్, చూడండి. సో టోటల్ గ్రూప్స్ మనకి 28 ఉంటాయి, లెడ్జర్స్ 2 ఉంటాయి, వోచర్ టైప్ కీస్ 24 ఉంటాయి. ఆ టోటల్ గ్రూప్స్ ఏంటి, ఇవి లెడ్జర్స్ ఏంటి, వోచర్ టైప్స్ కీస్ ఏంటి అనేది డిస్కషన్ చేస్తాం. వోచర్ టైప్ కీస్ సంబంధించిన టాపిక్ టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈరోజు మనకి టోటల్ గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ గురించి డిస్కషన్ చేస్తాం. సో ఇప్పుడు మీరు 4-5 ప్రాబ్లమ్స్ ఏవైతే చేశారో ఆ 5 ప్రాబ్లమ్స్ ఏమని పిలుస్తామంటే జర్నల్ ఎంట్రీస్ అంటాం. జర్నల్ ఎంట్రీస్ అని చెప్తాం. ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి మనము లెడ్జ్ యాక్చువల్గా మాన్యువల్ అకౌంట్స్ మీరు చేశారంటే లెడ్జెస్ సపరేట్గా క్రియేట్ చేస్తారు. పర్చేజ్ ఒక బాక్స్ ఇస్తారు. ఓకే, సేల్స్కి ఒక బాక్స్ ఉంటుంది, సండరీ క్రియేటర్కి ఒక బాక్స్ ఉంటుంది. ఓకే, అలా మీరు సపరేట్గా మాన్యువల్గా చేస్తారు. దీంట్లో అలా ఉండదు, జస్ట్ లెడ్జెస్ క్రియేషన్ చేసి ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుందో చేసేస్తాం అంతే. దానికి దీనికి డిఫరెన్స్ అది. ఓకే, సో తర్వాత చూడండి మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. టోటల్గా గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఉన్నాయి. దీంట్లో ప్రైమరీ గ్రూప్స్ 15 ఉంటాయి, సబ్ గ్రూప్స్ 13 ఉంటాయి. ఈ ప్రైమరీ గ్రూప్స్లో 15లో మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో 9 గ్రూప్స్ ఐటమ్స్ ఉంటాయి, ప్రాఫిట్ అండ్ లాస్లో 6 గ్రూప్ ఐటమ్స్ ఉంటాయి. తర్వాత సబ్ గ్రూప్స్ 13 ఉన్నాయి. ఆ 13లో బ్యాలెన్స్ షీట్లో 13 సబ్ గ్రూప్స్ ఐటమ్స్ ఉంటాయి, అవి ఏంటో ఇచ్చేవాడి. సో బ్యాలెన్స్ షీట్ 9 గ్రూప్స్ ఐటమ్స్ కిందకి వస్తే ప్రైమరీ గ్రూప్స్లో క్యాపిటల్, లోన్స్ అండ్ లైబిలిటీ, కరెంట్ లైబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, బ్రాంచ్ అండ్ డివిజన్, మిషనల్ ఎక్స్పెన్సెస్, సస్పెన్స్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ 6 గ్రూప్ ఐటమ్స్లో సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. బ్యాలెన్స్ షీట్ 13 సబ్ గ్రూప్ ఐటమ్స్లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బ్యాంక్ ఓడి, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ప్రొవిజన్స్, సండ్రీ క్రియేటర్స్, స్టాక్ ఇన్ హ్యాండ్, డిపాజిట్స్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, సండ్రీ డెప్టర్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్. మీ కోర్స్ కంప్లీట్ అయ్యేలోపు ఈ 28 గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కవర్ అవుతాయి, ఏ ఒక్క గ్రూప్ మిస్ కాదు. ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక్కొక్క కొన్ని కొన్ని కవర్ అవుతూ వస్తాయి, అన్నీ ఒకే ప్రాబ్లమ్స్లో రావు. ఒక్కొక్క ప్రాబ్లంలో ఎండ్ ఆఫ్ ది డేకి అన్నీ కవర్ అయిపోతాయి, ఏ ఒక్కటి కూడా మీకు డౌట్ లేకుండా ఉండదు. ఓకే, అన్నీ క్లియర్ అయిపోతాయి డౌట్స్. యా, మనకి ఈ విధంగా ట్యాలీలో ఉంటాయి 28 గ్రూప్స్. ట్యాలీలో మనకి ఈ విధంగా చార్ట్ ఆఫ్ అకౌంట్ షో చేస్తుంది. టూ లెడ్జెస్ అని చెప్పాం కదా, అవి ఏంటి? క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్. క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి, వాటిని మళ్ళీ మనం చేయాల్సిన అవసరం ఉంది. సో బోల్డ్లో ఉండేటివి పేరెంట్ గ్రూప్స్ అండ్ సబ్ గ్రూప్స్ ఉంటాయి. ఏవైతే ఇటాలిక్లో ఉంటాయో అవి లెడ్జెస్ ఉంటాయి 2, రిమైనింగ్ అన్ని మనకి బోల్డ్లో ఉంటాయి. లెడ్జెస్ మాత్రమే ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ క్యాష్ మాత్రమే ఇటాలిక్లో ఉంటాయి.
ఫస్ట్ వన్ చూడండి. సో లెఫ్ట్ సైడ్ మనకి గ్రూప్స్ ఉన్నాయి, రైట్ సైడ్లో లెడ్జర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఫైవ్ ప్రాబ్లమ్స్ చేయమని చెప్పాను కదా, డెబిట్ క్రెడిట్. ఓకే, సో ఫస్ట్ ఒక కంపెనీ క్రియేషన్ చేయాలనుకుంటే మనకి ఫస్ట్ ఏం కావాలి? క్యాపిటల్. అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి డబ్బులు కావాలి. డబ్బులు ఏమంటామంటే క్యాపిటల్ అంటాం. ఇక్కడ ఓనర్ వేరు, బిజినెస్ వేరు. సో బిజినెస్ తనంతా అదే వర్క్ చేసుకోలేదు కాబట్టి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓనర్ నిలబడి మనకు బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాడు. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ దగ్గర డబ్బులు ఉండాలి. సో ఓనర్ ఏం చేస్తాడు, బిజినెస్కి ఒక 5 లాక్స్ అప్పుగా డబ్బులు ఇస్తాడు. బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది క్యాపిటల్ రూపంలో. సో డన్, దాన్ని క్యాపిటల్ అంటారు. ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటారు. లొకేషన్ రాసుకోదు బిజినెస్, ఎందుకంటే ఓనర్ కాబట్టి ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్. అంటే క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగ్ అని అర్థం. ఓకే, సో మీరు చేసే 5 ప్రాబ్లమ్స్ కానీ ఫర్దర్ ప్రాబ్లమ్స్లో కానీ క్యాపిటల్ అనే లెడ్జర్ వచ్చిందంటే మీరు గ్రూప్ ఏం తీసుకోవాలి? క్యాపిటలే తీసుకోవాలి. సో ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే 2 లాక్స్ అనుకోండి, దాన్ని డ్రాయింగ్స్ అంటారు. డ్రాయింగ్స్ అని చెప్పు, పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఓకే, ఇవి రెండు లెడ్జర్స్ ఏ వచ్చినా మీరు గ్రూప్ ఏం తీసుకోవాలి? క్యాపిటల్ తీసుకోవాలి, క్యాపిటల్. తర్వాత ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనీ కావాలి, క్యాపిటల్. ఓకే, తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని మనం ఏం చేస్తామంటే మార్కెట్లో ఉన్న సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ని మనం పర్చేజ్ చేస్తాం. సో పర్చేజ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే పర్చేజెస్ ఫ్రమ్ రాజు ట్రేడర్స్, పర్చేజెస్ ఫ్రమ్ కార్తిక్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్, పర్చేజెస్ ఫ్రమ్ బాలు ట్రేడర్స్ ఆన్ క్రెడిట్, పర్చేజెస్ స్టాక్ ఫ్రమ్ కృష్ణ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్, ఇలా నెంబర్ ఆఫ్ నేమ్స్ వస్తాయి. బాలు, కిషోర్, మణి, రత్నం, అలా రకరకాల పేర్లు వస్తాయి అనుకో. పర్చేజ్ ఫ్రమ్ రాజు, ఇక్కడ 2 లెడ్జర్స్ ఉన్నాయి. పర్చేజ్ వచ్చింది కాబట్టి పర్చేజ్కి పర్చేజ్ గ్రూపే తీసుకోవాలి. నేమ్ ఆఫ్ ది క్రెడిటర్స్, సప్లయర్స్ ఆర్ గివర్స్. పర్చేజ్ ఫ్రమ్ రాజు అంటే పర్చేజ్కి పర్చేజ్ గ్రూప్ తీసుకోవాలి, రాజుకి ఏం తీసుకోవాలి? సండ్రీ క్రెడిటర్స్ తీసుకోవాలి, సండ్రీ క్రెడిటర్స్. సో పర్చేజ్ ఫ్రమ్ రాజు ఆర్ఎస్ 50,000, 50,000కి రాజు నుంచి పర్చేజ్ చేస్తాం. సో పర్చేజ్కి పర్చేజ్ గ్రూప్ తీసుకోవాలి, రాజుకి సండ్రీ క్రెడిటర్స్ తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు పర్చేజ్ చేశారు, దాంట్లో ఒక 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, మళ్ళీ ఏం చేస్తాం? పర్చేజ్ రిటర్న్ టు రాజు. ఓకే, పర్చేజ్ సపరేటు, పర్చేజ్ రిటర్న్ సపరేటు, ఇవి రెండు లెడ్జర్స్ ఏమొచ్చినా మనం పర్చేజ్ గ్రూపే తీసుకోవాలి. కానీ పేరు మాత్రం ఒకటే, రాజు. పర్చేజ్ కాదు, ఒకటే. పర్చేజ్కి రాజునే, పర్చేజ్ రిటర్న్కి రాజునే. రెండు సార్లు చేయాల్సిన అవసరం లేదు, ఒకసారే చేస్తాం. ఓకే, ఎవరి దగ్గర నుంచో మన బిజినెస్ పర్చేజ్ చేస్తుందో వారికే మళ్ళీ స్టాక్ అనేది రిటర్న్ చేస్తుంది, వేరే వానికి చేయరు. ఒక దగ్గర కొన్ని మరొకరికి చేయరు కదా, రిటర్న్ వాడికే చేస్తారు. వచ్చిన పేర్లే మళ్ళీ మళ్ళీ వస్తే క్రియేట్ చేయకూడదు, ఒకసారి క్రియేట్ చేయాలి. ఓకే, చూడాలి. ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి క్యాపిటల్ కావాలి. ఓకే, క్యాపిటల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి మన బిజినెస్ అనేది స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తుంది. స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఓకే, పర్చేజ్ పక్కన నేమ్ వచ్చిందంటే సండ్రీ క్రియేటర్స్ ఫిక్స్ అయిపోవాలి. తర్వాత ఓకే, స్టాక్ని పర్చేజ్ చేశారు. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేస్తారు. మార్కెట్లో ప్రాఫిట్కి కస్టమర్స్కి సేల్ చేస్తారు. ఎగ్జాంపుల్, సేల్స్ టు కార్తిక్ ట్రేడర్స్ ఆన్ క్రెడిట్, సేల్స్ టు అరుణ మర్చెంట్స్ ఆన్ క్రెడిట్, సేల్స్ టు పల్లవి ట్రేడర్స్ ఆన్ క్రెడిట్, సేల్స్ టు బాబియా ట్రేడర్స్, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్, మార్కెట్లో కొన్ని వేల మంది కస్టమర్స్ రావచ్చు. సేల్స్కి సేల్స్ గ్రూపే తీసుకోవాలి. ఇప్పుడు సేల్స్ టు అరుణ ఆర్ఎస్ 1 లాక్, 1 లాక్ మనం అరుణకు సేల్ చేస్తాం, దాంట్లో ఒక 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది. అరుణ ఏం చేస్తుంది? మళ్ళీ మనకు రిటర్న్ చేస్తుంది, సేల్స్ రిటర్న్ చేస్తుంది. సేల్స్ వచ్చినా, సేల్స్ రిటర్న్ వచ్చినా సేల్స్ అకౌంటే తీసుకుంటుంది. అరుణ అనే పేరు చెప్పాను కదా, నేమ్ ఆఫ్ ది డెబిటార్.
వాళ్ళని బయ్యర్స్ లేదా రిసీవర్స్ అంట. సో సండ్రీ డెప్టార్స్, సేల్ పక్కన నేమ్ వచ్చిందంటే సండ్రీ డెప్టార్స్, పర్చేజ్ పక్కన నేమ్ వచ్చిందంటే సండ్రీ క్రియేటార్స్. సేల్స్ టు కార్తీక్, సేల్స్ టు భావ్య, సేల్స్ టు కృష్ణ, సేల్స్ టు కళ్యాణ్, సేల్స్ టు నీరజ్, ఇలా రకరకాల పేర్లు రావచ్చు. ఎవరు వచ్చినా అండర్లో సండ్రీ డెప్టార్స్ తీసుకోండి. సండ్రీ డెప్టార్స్ పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సండ్రీ క్రియేటార్స్, సేల్స్ పక్కన నేమ్ వస్తే సండ్రీ డెప్టార్స్. ఇది గుర్తుపెట్టుకో. తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ తయారవ్వాలంటే ఆ ఫ్యాక్టరీలో నెలకు పనిచేసే వాళ్ళు ఉంటారు, డైలీ వేజెస్కి పనిచేసే వాళ్ళు ఉంటారు. తర్వాత ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే ఫ్యాక్టరీకి రెంట్ కట్టాలి. తర్వాత పవర్ అండ్ ఫ్యూయల్, సో ఆ ఫ్యాక్టరీలో మెషిన్లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్లోకి వెళ్ళాలంటే స్టాక్ క్యారేజ్ ఇన్వర్స్ లేదంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ లేదంటే ఫ్రైట్ ఛార్జెస్ అంటాం. వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ జరుగుతాయి. ఈ లెడ్జెస్ ఏవి వచ్చినా మీరు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద మనం తీసుకోవాల్సి వస్తుంది. ఇవే కాదు, ఇంకా ఫ్యాక్టరీలో రకరకాల లెడ్జర్లు వస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక 5 ఇచ్చాను. ఫ్యాక్టరీలో ఏమేమి ఉంటాయి ఇంకా అనేది మీరు నెట్లో కొట్టారంటే ఇంకా చాలా చూపిస్తాయి. ఫ్యాక్టరీలో ఎలాంటి ఎక్స్పెన్సెస్ ఉంటాయి అనేది మీరు టైప్ చేసుకుంటే ఇంకా చాలా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. నెల నెల కంపెనీలో కంపల్సరిగా ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి. తర్వాత ఓన్ కాకపోతే ఆఫీస్ రెంట్ పే చేయాలి. ఆఫీస్ అన్నాక టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి. ఎవరికైనా డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది, ఒకవేళ ట్రైనింగ్ సెంటర్ అనుకోండి ఇది. సో ట్రైనింగ్ సెంటర్ అయితే దాంట్లో ఎవరికైనా డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంటే ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. తర్వాత స్టార్టింగ్లో చెప్పాను ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్ అని. ఒక బిజినెస్ ఓనర్ దగ్గర డబ్బులు తీసుకొని 5 లాక్స్ 5 సంవత్సరాలు ఉపయోగించుకుంది. సో ఓనరు ఇంట్రెస్ట్ అడగకుండా ఉంటాడా బిజినెస్కి? ఇంట్రెస్ట్ పే చేయాల్సిందే కదా బిజినెస్ ఓనర్కి. ఏ దాని మీద? క్యాపిటల్ మీద. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్, ఆ 5 లాక్స్కి ఒక 50,000 ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడింది. ఏ దాని మీద? క్యాపిటల్ మీద. దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటాం. ఇదంతా ఒకటే వర్డే, సింగిల్ సింగిల్ కాదు. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ డెబిట్, క్యాష్ క్రియేట్ అవుతుంది. ఓకే. తర్వాత అసెట్లు పర్చేజ్ చేసింటారు, ఆ అసెట్లు మీ బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటారు. ఉపయోగించిన తర్వాత వాటి మీద ఇయర్ ఇయర్ మనం ఒక 10% డిప్రిసియేషన్ తీస్తాం. తర్వాత కొందరు కమిషన్స్కి పనిచేస్తూ ఉంటారు కంపెనీలో. తర్వాత బ్యాడ్ డెబ్ట్స్, మన బిజినెస్ కస్టమర్కి సేల్ చేస్తుంది స్టాక్, వాడు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా డబ్బులు ఇవ్వడం లేదు, ఇంకా దాన్ని మనం ఏం చేస్తాం? బ్యాడ్ డెబ్ట్స్ కింద సో చేసుకుంటాం. తర్వాత ఆఫీస్ అన్నాక ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటుంది. తర్వాత ఇన్సూరెన్స్ పే చేసుకుంటూ ఉంటాం. ఇంకా ఆఫీస్ అన్నాక చిల్లర ఖర్చులు ఉంటాయి, స్టేషనరీ ఎక్స్పెన్స్, ఇవన్నీ కూడా. ఈ లెడ్జెస్ ఏవి వచ్చినా, ఇవే కాదు ఇంకా 10-15 ఉంటాయి, అలాంటి లెడ్జెస్ ఏవి వచ్చినా మీరు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మీరు లాజిక్గా ఆలోచించాలి. ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా రన్ చేయాలనేది అకౌంట్స్, అంతే. అంతకు మించి ఏం లేదు. న్యాచురల్గా ఆలోచించవచ్చు మీరు. ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ తర్వాత బిజినెస్కి రిసోర్స్ కావాలి. ఆ రిసోర్స్ ఉపయోగించుకొని మంత్లీ ఎంత ఇన్కమ్, ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది అనేది ఐడెంటిఫై చేయాలి, అంతే. ఎనఫ్. అదే బిజినెస్, అదే అకౌంట్స్ అంటే. న్యాచురల్గా ఆలోచించిన బిజినెస్ మైండ్ సెట్తో అర్థమైపోతుంది కాన్సెప్ట్ ఎలా అనేసి. తర్వాత లోన్స్ అండ్ లైబిలిటీ. తర్వాత లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫిన్కార్, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్, ఇలా రకరకాల పర్సన్స్ నుంచి మనము లోన్స్ తెచ్చుకుంటాం. అలా పేరు ఉంది కదా అని సండ్రీ పేటర్ అని సండ్రీ డెప్టర్ అని మనం ఊహించుకోకూడదు. మీనింగ్ అర్థం చేసుకోవాలి. లోన్ టేకెన్ అనే పదం వస్తుంది. లోన్ టేకెన్ అంటే మనము అప్పు తీసుకున్నాము అని అర్థం. బయట మన బిజినెస్, మనమంటే మన బిజినెస్. లోన్ టేకెన్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సార్ బ్యాంక్ వచ్చింది కదా అని బ్యాంక్ అకౌంట్ తీసుకోకూడదు. అక్కడ మీటింగ్ అర్థం చేసుకోవాలి మీరు. అక్కడ
మీనింగ్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, లోన్స్ అండ్ లయబిలిటీ కింద తీసుకోవాలి. ఇప్పుడు లోన్ టేకెన్ ఫ్రమ్ ఎల్ఐసి అంటే ఎల్ఐసి కంపెనీ క్యాష్ తీసుకోవాలి. లోన్ టేకెన్ అనే లెడ్జర్ రాదు, పక్కన ఏం లేదంటే క్యాష్ ఫిక్స్ అయిపోండి అంతే. సింగిల్ లెడ్జర్ ఉంది అంటే ఫిక్స్ అయిపోండి, క్యాష్ ఉంటుంది పక్కననే. చెక్ అనేది తీసుకోకూడదు, మళ్ళీ క్యాష్ అనేది తీసుకోవాలి యాజ్ అకౌంట్స్ ప్రకారంగా. ఓకే, సో దాన్ తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్. మన బిజినెస్ ఎవరికైనా లోన్ ఇస్తే, ఎగ్జాంపుల్ లోన్ గివెన్ టు రాజు ట్రేడర్స్, లోన్ గివెన్ టు ముత్తూర్ ఫిన్కార్, లోన్ గివెన్ టు ఎస్బీఐ బ్యాంక్, లోన్ గివెన్ టు రాజా ట్రేడర్స్, ఇలా ఎవరికైనా మన బిజినెస్ లోన్ ఇవ్వచ్చు. మన బిజినెస్ లోన్ గివెన్ అని వస్తుందంటే అండర్లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఓకే, సో దే తర్వాత ఫిక్స్డ్ అసెట్స్. మన బిజినెస్ పర్పస్ కోసం కొన్ని అసెట్స్ అనేది పర్చేజ్ చేస్తుంది. పర్చేజ్ చేసిన తర్వాత ల్యాండ్ కానీ, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్, ఇవన్నీ బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటాం, అమ్మడానికి కాదు. ఇలా ఈ అసెట్స్ ఏవి పర్చేజ్ చేసినా మనం అండర్లో ఫిక్స్డ్ అసెట్స్ తీసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్ ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్, ఇలా ఏవైనా కానీ ఫిక్స్డ్ అసెట్స్ మనం తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. ఇప్పుడు మన బిజినెస్ పక్కన ఒక 10,000 20,000 ఇచ్చింది అనుకోండి, బయట ఎవరికైనా ఊరికనే ఇస్తుందా? ఇంట్రెస్ట్ కోసమే కదా ఇచ్చేది. మనం కూడా పక్క ఇంటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో డబ్బులు వడ్డీకి ఇస్తాం, ఊరికనే ఇస్తామా? ఇంట్రెస్ట్ కోసమే కదా ఇస్తాం. సో అలా ఇంట్రెస్ట్ రిసీవ్డ్. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్. మనము 100,000 రూపాయలకు పర్చేజ్ చేసాం, కానీ మనం 20,000 వాళ్ళకి ఇచ్చాం, 20,000 ఇవ్వలేదు, అది వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇచ్చారు, డిస్కౌంట్ రిసీవ్. తర్వాత ఇంట్రెస్ట్ డ్రాప్స్. స్టార్టింగ్ మ్యూట్లో పెట్టుకోండి, మ్యూట్ ఆన్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే మ్యూట్ ఆన్ చేసి అంటే మ్యూట్ పెట్టు, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది కదా, మ్యూట్ ఆన్ చేయద్దు. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్. స్టార్టింగ్లో చెప్పాను, ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్. ఇప్పుడు 2 lakhs బిజినెస్ నుంచి తీసుకున్నాడు ఓనరు, 2 years ఉపయోగించుకున్నాడు, అదే 2 lakhs ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఆ 2 lakhs మీద ఇంట్రెస్ట్ యాడ్ చేస్తుంది, ఇంకో 100,000 పెరుగుతుంది. 3 lakhs బిజినెస్కి ఓనర్ ఇచ్చాడు, 1 lakh ఇంట్రెస్ట్తో కలిపి. ఏ దాని మీద? డ్రాయింగ్స్ మీద. ఇదంతా ఒకటే వర్డే, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అనేది ఒకటే వర్డే, పక్కన ఏం లేదంటే క్యాష్ ఉంటుంది, ఇది బిజినెస్కి ఇన్కమ్. తర్వాత కమిషన్స్ కూడా కొందరు పనిచేస్తూ ఉంటారు, కమిషన్ రిసీవ్డ్, ఇంకా రెంట్ రిసీవ్డ్. ఓకే, ఇలాంటి పదాలు వస్తాయి. ఇవి ఏ వచ్చినా అండర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. రిసీవ్డ్ అంటే ఇన్కమ్, ఇవే పదాలు. పెయిడ్ అంటే ఎక్స్పెన్స్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్, ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్, డిస్కౌంట్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్. కమిషన్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్, కమిషన్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్. తర్వాత డైరెక్ట్ ఇన్కమ్స్. సో ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్. ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే మనకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇంజురీ అయిందనుకోండి, కంపెనీ వాళ్ళు ఇన్సూరెన్స్ ఇస్తారు. ఏదైనా చనిపోయినా లేదంటే ఏదైనా కాలు చేయి ఏదైనా ఫ్రాక్చర్ అయినా ఇస్తారు. ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్. ఫ్రైట్ చార్జెస్ రిసీవ్డ్, డెలివరీ ఛార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్, ఇలాంటి పదాలు ఏ వచ్చినా ఫ్యాక్టరీకి సంబంధించి అన్నీ కూడా డైరెక్ట్ ఇన్కమ్స్ కింద తీసుకోవాలి, డైరెక్ట్ ఇన్కమ్స్ కింద. తర్వాత కరెంట్ అసెట్స్. బిల్స్ రిసీవబుల్స్ అంటే మనకు రావాల్సిన అమౌంట్స్, కస్టమర్స్ దగ్గర నుంచి మనకు రావాల్సిన అమౌంట్స్. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ముందుగా 3 months కానీ 6 months కానీ మనం మొబైల్ రీఛార్జ్ చేయించుకుంటాం, తర్వాత సన్ డైరెక్ట్ అవి చేయించుకుంటాం, ముందుగా అడ్వాన్స్ అమౌంట్ ఇస్తూ ఉంటాం, ఇలాంటివన్నీ కూడా మనకి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఇక్కడ ఎక్స్పెన్స్ ఉంది కదా అని ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోకూడదు. అర్థం మీనింగ్ అర్థం చేసుకోవాలి. అక్కడ ప్రీపెయిడ్ అంటే ముందుగా పే చేయడం, అది అర్థం చేసుకోవాలి. తర్వాత సేడ్స్.
ఇప్పుడు వేరే కంపెనీలో లైక్ హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలి, నాకు దగ్గర డబ్బు లేదు, నేను ఏం చేస్తాను, నా కంపెనీలో ఉన్న షేర్లు మార్కెట్లో అమ్ముతాను, నా కంపెనీలో ఉన్న షేర్లు మార్కెట్లో అమ్ముతాను. సో మీ దగ్గర ఉన్న డబ్బులంతా నా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మీరు, ఆ డబ్బుతో నేను మరీ వేరే చోట మరీ ఓపెన్ చేసుకుంటాను. ఆ మీరు పెట్టిన డబ్బులు మీకు డబుల్ అవ్వచ్చు లేకుంటే ఉన్నది పోవచ్చు, చెప్పలేము. ఇలా ఏ వచ్చినా కూడా మనం కరెంట్ అసెట్స్ కింద తీసుకోవాలి. ఇవి 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఫిక్స్డ్ అసెట్స్ అయితే 1 ఇయర్ పైనే ఆ అసెట్స్ వల్ల మన బిజినెస్ యూజ్ పొందుతుంది, వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. తర్వాత కరెంట్ లైబిలిటీస్, బిల్స్ పేయబుల్, మన బిజినెస్ అమౌంట్ పే చేయాల్సిన సిచ్యువేషన్, వీటిని బిల్స్ పేయబుల్ అంటాం. అంటే 6 మంత్స్ లోపలే మన బిజినెస్ ఎవరి దగ్గర అప్పు తీసుకుని ఉంటే స్టాక్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేయాలి మనం. సో బిల్స్ పేయబుల్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, 1 లాక్ మనం ఇవ్వాల్సి ఉంటే 50,000 ఇచ్చేసాం, ఇంకా 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది, దాన్ని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఈ రెండు ఏ వచ్చినా కూడా మనం కరెంట్ లైబిలిటీస్లో తీసుకోవాలి, కరెంట్ లైబిలిటీస్. తర్వాత ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా మనము కరెంట్ అసెట్ ఒక కరెంట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకోవాలి బిజినెస్ పేరు మీద. అది లోకేష్ ఇన్ఫోటెక్ కావచ్చు, ఓకే శ్రీజ మర్చెంట్స్ కావచ్చు, శ్రీను ఎంటర్ప్రైజెస్ కావచ్చు, మీ కంపెనీ పేరు ఏదైతే దాని మీద కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే సో ఆ అకౌంట్ ఏది ఓపెన్ చేసుకున్నా అండర్లో బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సో బిజినెస్లో బాగా ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, కొంత అమౌంట్ మనం క్యాపిటల్ రిజర్వ్లో పెట్టుకుంటాం. ఎందుకు క్యాపిటల్ రిజర్వ్లో పెట్టుకుంటామంటే ఫ్యూచర్లో ఇలాంటి కరోనాలు అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఆ అమౌంట్ కొంతవరకన్నా ఉపయోగపడుతుంది, దాన్నే క్యాపిటల్ రిజర్వ్ అంటాం. జనరల్ రిజర్వ్ అంటే బిజినెస్కి బాగా ప్రాఫిట్ వస్తే ఎంప్లాయీస్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, బోనస్ ఇవ్వడం, డివిడెండ్స్ ఇవ్వడం ఇలా చేస్తారు, దీన్ని జనరల్ రిజర్వ్ అంటాం. ఇవి రెండు ఏ వచ్చినా కూడా మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అంటే మనం రిజర్వ్లు పెట్టుకున్న అమౌంట్, సర్ప్లస్ అంటే కొరత ఏర్పడటం. ఒకటి అన్నిసార్లు బిజినెస్ ప్రాఫిట్లో రావాలి రూల్ లేదనమాట, రావాలని. తర్వాత ఇన్వెస్ట్మెంట్, మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంటే తీసుకుంటాం. తర్వాత డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ట్యాక్స్ టు బి పెయిడ్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఇవి మనం జిఎస్టీలోకి వెళ్ళినప్పుడు కాన్సెప్ట్ మనకు వస్తుంది. తర్వాత బ్యాంకు ఓడి, బ్యాంకు ఓడికి బ్యాంకు ఓడిని తీసుకోవాలి, బ్యాంకు ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. మనం రెగ్యులర్గా బిజినెస్తో లైక్ బ్యాంకుతో ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే మనకు అవసరమైనప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తారు, దాన్ని బ్యాంకు ఓడి అంటాం. నెక్స్ట్ బ్రాంచ్ అండ్ డివిజన్స్, బ్రాంచ్ ఆఫీస్. ఇప్పుడు మన ఆఫీస్ పర్పస్ కోసం కొన్ని అసెట్స్ కొన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం, మళ్ళీ మనం బ్రాంచ్ కోసం మరికొన్ని అసెట్లు పర్చేజ్ చేస్తాం. అప్పుడు పర్చేజ్ చేసినప్పుడు బ్రాంచ్ పర్పస్ కోసం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి బ్రాంచ్ ఆఫీస్కి మనము బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకుంటాం, అది నెక్స్ట్ సెకండ్ మెటీరియల్లో మీకు కవర్ అవుతుంది. ఇంకా స్టాక్, స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవడానికి స్టాక్ను ఉపయోగిస్తాం, స్టాక్ స్టాక్ ఇన్ హ్యాండ్ తీసుకోవాలి. తర్వాత మిస్లన్ ఎక్స్పెన్సెస్, ఇవి ఏంటంటే పండగలకి ఫెస్టివల్స్కి వాటికి దీన్ని ఉపయోగిస్తాం, రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి అలా టైంలో డెకరేషన్స్కి, డొనేషన్స్కి, గిఫ్ట్స్కి, బ్యాంక్ ఛార్జెస్, రిపేర్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఆఫీస్ సప్లీస్, ఇవన్నీ కూడా మిస్లన్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి, మిస్లన్ ఎక్స్పెన్సెస్ కిందకి ఇవన్నీ వస్తాయి. సో వీటిని మనం లైక్ ఇవి ఏ వచ్చినా మనం మిస్లన్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకుంటాం. ఇవి మెయిన్గా రియల్ టైంలో వచ్చే గ్రూప్స్ అండ్ లెడ్జెస్. ఇంకా రిమైనింగ్ అన్నీ మిగతావి ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా యూజ్ అవ్వవు. ఇంకా దీంట్లో సెక్యూర్ లోన్, అన్సెక్యూర్ లోన్ ఉంటుంది. సెక్యూర్ లోన్ అంటే చెప్పండి సార్. ఈ ఎక్స్పెన్సెస్ అండ్ పెట్టి క్యాష్ అంటారు కదా, బోత్ ఆర్ సేమ్ సార్? పెట్టి క్యాష్ అనేది ఏంటంటే క్యాష్, ప్రతి రూపాయి కూడా క్యాష్ నుంచి ఉపయోగించుకోకుండా ఒక 5,000 అమౌంట్, అంటే ఒక నెలలో ఎంతైతే చిన్న చిన్న ఖర్చులు అవుతాయో ఒక 5,000 పక్కకు తీసి పెట్టుకుంటారు పెట్టి గ్యాస్ అని. క్యాష్ నుంచి సపరేట్గా ఒక 5,000 పక్కకు తీసి పెట్టి గ్యాస్ రూపంలో పెట్టుకుంటారు. ఇంకా చిన్న చిన్న ఆఫీస్లో జరిగే ఖర్చులన్నీ ఆ పెట్టి గ్యాస్ నుంచి ఉపయోగించుకుంటారు. ఓకే, అది కాంట్రాలో పోస్ట్ చేస్తాం మనం, అది మీకు ఎంట్రీస్ పాస్ చేసినప్పుడు అర్థమవుతుంది.
ఓకేనా? సో తర్వాత సెక్యూర్ లోన్, అన్సెక్యూర్ లోన్స్ ఉంటాయి. సెక్యూర్ లోన్స్ అంటే ఏంటండి, ఎవరైనా చెప్పగలరా? సెక్యూర్ లోన్స్ అంటే ఏంటి, అన్సెక్యూర్ లోన్స్ అంటే ఏంటి? సెక్యూర్ లోన్స్ అంటే కోవిడ్ లోన్ ఉంటాయి కదా సార్. అన్సెక్యూర్ లోన్ అంటే వేరే వాళ్ళని తీసుకోండి, రిమైనింగ్ వాళ్ళమ్మా, ఆల్రెడీ ఎవరైనా జాబ్ చేసేవాళ్ళు, తర్వాత లెక్చరర్స్ కానీ ట్రైనర్స్ కానీ ఉన్నారు. సెక్యూర్ లోన్స్ అంటే సార్ బ్యాంక్ నుంచి సంస్థల నుంచి తీసుకునే సెక్యూర్ లోన్స్ అంటారండి. హలో, చెప్పండి, వినపడుతుంది చెప్పండి. హలో సార్, అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే ఫ్రమ్ ద థర్డ్ పార్టీ వితౌట్ ష్యూరిటీ సార్. అది సెక్యూర్డ్ బ్యాంక్ నుంచి తీసుకుంటుంది అంటే ముత్తూట్ ఫైనాన్స్, ఇలా మనపురం, ఇలా బ్యాంక్ సెక్టర్ నుంచి తీసుకునేది సెక్యూర్డ్ లోన్. వ్యక్తుల దగ్గర నుంచి తీసుకునేది అన్సెక్యూర్డ్ లోన్. అంటే సపోజ్ ఎవరైనా పర్చేస్ దగ్గర నుంచి కానీ, లేకపోతే ఒక మన తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి, తెలియని దగ్గర నుంచి తీసుకున్నది అన్సెక్యూర్డ్ లోన్స్ తీసుకుంటాం. సెక్యూర్డ్ లోన్స్ అనేది బ్యాంకుల నుంచి ముత్తూట్ ఫైనాన్స్ ఏదైనా సంస్థల నుంచి తీసుకునే సెక్యూర్డ్ లోన్. వెరీ గుడ్. ఇంకా అమ్మా, ఇంకా తెలిసిన వాళ్ళు చెప్పండి. ఇంకా ఏదైనా ప్రాపర్టీ సెక్యూరిటీ కింద పెట్టి బిజినెస్ పర్పస్ కోసం లోన్ తీసుకునే దాన్ని సెక్యూర్ లోన్ అంటారు. వెరీ గుడ్. ఇంకా వెహికల్ లోన్స్ కూడా వస్తాయి కదా సార్? ఆ చెప్పండి, మీకు తెలిసిన కాడి చెప్పండి. సెక్యూరిటీకి మీనింగ్ ఏంటి చెప్పండి, తెలిసిన కాడి చెప్పండి, ప్రాబ్లం లేదు. సో సెక్యూర్ లోన్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఏదైనా గవర్నమెంట్ నుంచి డబ్బులు కావాలి అన్నా కూడా వాళ్ళు ఏమడుగుతారు ఫస్ట్ మనల్ని? సెక్యూరిటీ ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు నేను మీకు డబ్బులు ఇస్తానండి, ఇచ్చిన తర్వాత ష్యూరిటీ ఏంటి అంటే ఏ ప్రూఫ్ పెట్టుకొని నేను నీకు నీకు అమౌంట్ ఇవ్వాలి నేను అంటారు. అప్పుడు మీరు ఏంటి, ఏం పెడతారు, ఇండ్లునో లేదంటే మీకున్న స్థలాలనో, ఓకేనా, మీకున్న ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని సెక్యూరిటీగా పెట్టి మీరు లోన్ అనేది తీసుకుంటారు వేరే చోటు నుంచి, దాన్ని సెక్యూర్ లోన్స్ అంటారు. అన్సెక్యూర్ లోన్స్ అంటే ఏంటి, వాటికి ష్యూరిటీ ఉండదు, జస్ట్ నోటు మాట. ఒకవేళ మీరు ఇచ్చినా అది వాడు ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే ఇవ్వకపోవచ్చు, అది అన్సెక్యూర్ లోన్స్ కిందకి వస్తాయి. ష్యూరిటీ ఉండదు, నోటి మాట, ఎక్కడ కూడా రాతలు ఉండవు, ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అదే అనమాట. ఓకే, దాన్ని అన్సెక్యూర్ లోన్స్ అంటాం. ఓకే దాన్ని. సో ఇప్పుడు నేను ఒక ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ఫస్ట్ ప్రాబ్లమ్స్కి మనం గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫై చేస్తాను. రిమైనింగ్ 5 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 5 ప్రాబ్లమ్స్కి మీరు ఐడెంటిఫై చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు దీంట్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో ఎవరైనా చెప్పగలుగుతారా? నేహ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో ఈ ప్రాబ్లం చూస్తేనే సార్ దీంట్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి అని ఎవరైనా చెప్పగలరా? ఎనీ వన్? గ్రూప్స్ ఐడెంటిఫై చేయాలి. దీంట్లో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి, ఈవెన్ ఇంక్లూడింగ్ క్యాష్ తో కలిపి చెప్పండి. క్యాష్ తో కలిపి డైరెక్ట్ నాకు డైరెక్ట్ నెంబర్ చెప్పండి. కొంచెం జూమ్ చేస్తారా? కన్ఫామా? చెప్పండి ఏంటంటే. క్యాపిటల్, క్యాష్, పర్చేజ్ ప్రియా ట్రేడర్స్, కళ్యాణ్, ఎస్బిఐ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంక్, రెంట్, వేజెస్, రెంట్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, వేజెస్ డిస్కౌంట్. సో మనకి టోటల్గా 11 లెడ్జెస్ ఉన్నాయి, ఓకేనా? సో చూడండి, ఇప్పుడు వీటికి మీరు ఐడెంటిఫై చేయాలి. మీరు ఒక నోట్బుక్లో మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి.
క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుంది క్యాపిటల్ కి? క్యాపిటల్ క్యాపిటల్ అంటే వస్తుంది. పర్చేస్ గేమ్ వస్తుంది క్యాపిటల్ క్యాపిటల్ ఉన్నారు. నెక్స్ట్ ఏముంది? పర్చేస్ ఫ్రమ్ తండ్రి, సో పర్చేస్ వచ్చింది. నెక్స్ట్ ఏముంది? కార్తీక్ ప్రైవేట్ తండ్రి తండ్రి డేటర్స్ తండ్రి. ఏమొస్తుంది మనకి? కార్తీక్ తండ్రి క్రియేటర్స్ తండ్రి క్రియేటర్స్ అంతేలేండి. అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది, అంతే కదా. నెక్స్ట్ చూడండి. సో క్యాపిటల్ పర్చేస్ కార్తీక్ ఓకే. క్యాష్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటది, చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కార్తీక్ క్రియేట్ చేశాం, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏముంది? సేల్స్ టు కళ్యాణ్. సేల్స్ కి ఏమొస్తుంది? నెక్స్ట్ కళ్యాణ్ కి ఏమొస్తుంది? అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది. రెండింటికి ఇంత కన్ఫ్యూజ్ అవుతాయి, ఇంకా 15 ఉంటుంది పరిస్థితి. అంటే సేల్స్ పక్కన నేమ్ వస్తే సండ్రీ డెబిటర్స్ ఎస్బీఐ బ్యాంక్. క్యాష్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటది. ఎస్బీఐ బ్యాంక్ అంటే ఏం తీసుకోవాలి? బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ తీసుకోవాలి. నెక్స్ట్ రెంట్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ నెక్స్ట్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? డిస్కౌంట్ నా వేజెస్ ఉంది. వేజెస్ అంటే ఏం తీసుకోవాలి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ ఏముంది? డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంది. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్ ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్ అంటే ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఇన్కమ్ ఇన్కమ్ రిసీవ్డ్ తీసుకోవాలి. డైరెక్ట్ ఇండైరెక్ట్ డైరెక్ట్. ఈ విధంగా మీరు అన్ని చేయాలి. ఇంకా కొన్ని అడిషనల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. కంప్యూటర్ అంటే ఏం తీసుకోవాలి? ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్స్ మిషనరీ అంటే ఫిక్స్డ్ అసెట్. ఫిక్స్డ్ అసెట్ షేర్స్ కరెంట్ కరెంట్ అసెట్. సర్వీస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫ్యాక్టరీ ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్. బ్యాంక్ ఓడి అంటే బ్యాంక్ ఓడి. బ్యాంక్ ఓడి. ఫైన్స్ అంటే క్యాపిటల్. పర్చేస్ రిటర్న్ అంటే క్యాపిటల్. పర్చేస్ పర్చేస్ పర్చేసెస్. సేల్స్. డిప్రిసియేషన్ అంటే indirect expense. Yeah. Indirect expense. Bills payables under indirect expense. No, no. Bills payable. Current liability. Current liability. Loan taken from HDFC bank under loans and advances. Idal kodi neel pettara sanje. Loans liability. Madhu loans and liability. Loans and liability sir. Loans and advances. Loans and liability. Loans and liabilities. Loans to loans for Rajesh. It comes under loans and advances.
అండి ఇలా మీరు ఆ ఫైవ్ ప్రాబ్లమ్స్ కి ఇదే విధంగా మిస్ చేయాలి. చూడండి ఈ త్రీ డేస్ బేసిక్ క్లాస్ ఎవరైతే పెన్ను బుక్ పేపర్ తీసుకొని ఎవరైతే నీట్గా ఓపిక్గా చేస్తారో ఫర్దర్ క్లాసెస్ అన్నీ నీట్గా అర్థమవుతాయి. ఈ ఫోర్ త్రీ డేస్ క్లాసెస్ ఎవరికైతే అర్థం కాలేదో ఫర్దర్ క్లాసెస్ కన్ఫ్యూజ్ అవుతారు. నేను తమిళ్లో చెప్పట్లేదు, ఇంగ్లీష్లో చెప్పట్లేదు, హిందీలో చెప్పట్లేదు, కన్నడలో చెప్పట్లేదు, స్వచ్ఛమైన తెలుగు భాషలోనే క్లాస్ చెప్తున్నాను. ఓకే, కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా కానీ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ చెప్తున్నాను. ఓకే, ఈ క్లాసెస్ మీరు హైదరాబాద్ వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా ఇంత పూసగిచ్చినట్టు ఎవ్వరూ చెప్పరు, ముందు చెప్తున్నాను. ఓకే, మీరు యూట్యూబ్లో ఎక్కడ వెతికినా కూడా ఇలాంటి క్లాసెస్ ఎక్కడా దొరకవు, అది మీకు ఇప్పటికే తెలిసి ఉండాలి, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, క్లాస్ విన్నారు అంటే మైండ్లోకి సబ్జెక్ట్ దిగాలి, ఈ పాయింట్ నాకు అర్థం కాలేదు అనే ఆప్షన్ ఉండకూడదు క్లాస్లో, అలా ఉంటుంది మన ట్రైనింగ్. ఓకే, సో అది ఇవి మీరు రేపటికి ఇవి ఫైవ్ ప్రాబ్లమ్స్ మీరు తెలుసుకోవాలి. తర్వాత టుమారో మనము ఓచర్ టైప్ కేసు డిస్కస్ చేస్తాం, రేపటితో అనేది థియరీ అయిపోతుంది, మన్నటి నుంచి సిస్టంలోకి ఎంటర్ అవుతాం. ఇంకొకటి, సో ఎవరికైతే ఇంకొకటి క్లాస్ అయిపోతూనే వీడియోస్ గ్రూప్లోనే పడిపోతాయి, నేను మళ్ళీ షేర్ చేసేదంటూ ఏమీ ఉండదు, ముందే చెప్తున్నాను. క్లాస్ అయిపోతూనే గ్రూప్లోనే పడిపోతాయి, ఎవరైతే ల్యాప్టాప్లో క్లాసెస్ విన్నారంటే వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు వీడియోస్ని, ఎవరైతే మొబైల్లో చూస్తూ ఉంటారో వాళ్ళు వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోలేరు. అలాగే లైవ్లో క్లాసెస్ వినొచ్చు కానీ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఓకే, ముందే చెప్తున్నాను. ఓకేనా, సో మళ్ళీ మళ్ళీ నాకు మెసేజ్లు పెట్టి టైం వేస్ట్ చేసుకోవద్దండి, నా వర్క్స్ నాకు చాలా ఉంటాయి, ముందే చెప్తున్నాను. క్లాస్ చెప్పడానికే టైం కేటాయిస్తున్నాను, రిమైనింగ్ నాకు అంత టైం ఉండదు, ముందే చెప్తున్నాను. ఓకే, గ్రూప్లోనే వీడియోస్ ఉంటాయి, వాటిని డౌన్లోడ్ చేసుకోండి. మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోతే అది నా సమస్య కాదు, మీ సమస్య. ఓకే, సో ఒక వీడియో గ్రూప్లో పడింది అంటే అది ఒక వన్ మంత్ మాత్రమే ఉంటుంది, తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది. కాబట్టి ఏ రోజు వీడియోస్ ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి, అది చేసుకోకపోతే నా తప్పు కాదు, మీ తప్పు. ఓకే, సో అది, సో ఓకేనా, క్లియరా, క్లాస్ అర్థమైందా ఈరోజు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్. ఈరోజు క్లాస్ వరకు ఏమైనా అర్థం కాకపోతే అడగండి. సార్ మీరు థియరీ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అది ఇట్ ఇంక్లూడ్స్ ఇన్ ద మెటీరియల్ ఆల్సో. ఏంటండి గ్రూప్స్? అదే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అంటే విచ్ లెడ్జర్ కమ్స్ అండర్ గ్రూప్స్ అండ్ ఈ థియరీ అంతా మెటీరియల్లో ఉంటుందా? ఎగ్జాక్ట్లీ ఉంటుంది. సో వన్స్ ఎవరికైతే మెటీరియల్స్ రీచ్ అయి ఉంటాయో ఒక్కసారి మెటీరియల్స్ని రెఫర్ చేయండి, మీరే సూపర్గా ఉంటాయని చెప్తారు. ఓకే, ఈవెన్ హైదరాబాద్ బెంగళూరులో కూడా ఇలాంటి మెటీరియల్స్ దొరకవు, అమెజాన్లో కూడా నా మెటీరియల్స్ కాకుండా వేరే వాళ్ళ మెటీరియల్స్ మీరు చూసుకున్నా మన కంటెంట్ లాగా ఉండదు, మీరే చెప్తారు చాలా సూపర్గా ఉన్నాయని. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో ఇంక్లూడ్ చేశాను, చిన్నపిల్లలకు ఏ టు జెడ్లు ఏబిసిడ్లు వన్ టు త్రీలు ఎలా ఇస్తారో అలాగా ఒక టాలీ కంటెంట్, ఒక అకౌంటెంట్ జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ నేర్చుకోవాల్సిన మినిమం ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ దాంట్లో ఉంటుంది. ఓకే, ఒకసారి రీచ్ అయిన తర్వాత ఎవరైతే రీచ్ అయిన తర్వాత వాళ్ళు చూడొచ్చు ఎలా ఉంటుందో కంటెంట్, డెబిట్ క్రెడిట్ అకౌంట్. ఓకే, తర్వాత మనకి క్యాపిటల్ అంటే ఏంటి, డ్రాయింగ్స్ అంటే ఏంటి, అన్నీ కూడా ఉంటాయి, ప్రొసీజర్తో సహా థియరీతో సహా డెఫినేషన్తో సహా ఉంటాయి, నిదానంగా చదువుకోండి. ఓకే, సో అవి చేసేయండి. సార్ ల్యాప్టాప్ చెప్పండి. సార్ ల్యాప్టాప్లో